అమరజీవి పట్టి శ్రీరాముల త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ పిలుపునిచ్చారు. పిఠాపురంలో అమరజీవి పట్టి శ్రీరాముల జయంతిని జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం కోటగుమ్మం సెంటర్ వద్ద గల కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్న పట్టి శ్రీరాముల విగ్రహానికి జనసేన నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ పిల్ల శ్రీధర్ చేతుల మీదుగా మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో పిల్ల శివశంకర్, మచ్చ శ్రీనివాస్, బండి వాసుబాబు, కంద చక్రబాబు తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారు ఆయన చేసిన త్యాగానికి ఫలితంగా ఈరోజు మనం అందరం కూడా భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా మనం జీవించగలుగుతున్నాం. అప్పట్లో మన తెలుగువారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్న సందర్భంలో ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలని పణంగా పెట్టి ఆయన మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో చేశారు. కాబట్టి ఇటువంటి మహానుభావుడు పుట్టిన నేలపై నేను పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూస్తే వీళ్ళందరూ కూడా జగనన్న కానుక, చంద్రన్న కానుక, రకరకాల పేర్లు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుంటున్నారు. కానీ మన దేశానికి రాష్ట్రానికి సేవలు చేసిన నాయకుల్ని గుర్తించే పరిస్థితి ఈరోజు లేదు అని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొన్న మార్చి 14న జరిగిన ఆవిర్భావ సభకి పొట్టి శ్రీరాములు గారు వేదిక అని చెప్పి పేరు పెట్టారు. అది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. ఒక దేశ నాయకుల్ని, దేశానికి స్వతంత్రం తెచ్చిన వారిని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు గుర్తించుకోవాలన్న అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గ్రహించిన ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ మనకు స్వతంత్రం తెచ్చిన నాయకులు, రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు, అనేక నాయకుల యొక్క ఆశయాలు, ఆదర్శాలు ఇవన్నీ కూడా పుచ్చుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి వ్యక్తిని మనం అందరూ కూడా రానున్న ఎలక్షన్లో అత్యధిక మెజారిటీలతో గెలిపించుకుని జనసేన అభ్యర్థుల్ని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా మనం అందరూ కూడా చేసుకుని మన బడుగు బలహీన వర్గాల కష్టాలని ఆయన ద్వారా మనం తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై భీమ్.